అధికారిక లెక్కలు మీకు ఇస్తాము, ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు. సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం, ప్రార్థన చేయగలం. ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తండాలలో గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి, విద్య సమస్య పరిష్కారానికి ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి, మండల జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి 4-lane రోడ్స్ వేయాలని, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు, కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు. సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలాల పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను, గూడాలను, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. సభ్యుడు వంశీకృష్ణ గారైనా, డాక్టర్ రామచందర్ నాయక్ గారైనా ప్రస్తావించిన అంశాలతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవిస్తుంది. పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తమరి ద్వారా సభ్యులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మాటిస్తుంది. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ యొక్క శాలరీస్ కోసం, అదేవిధంగా శానిటేషన్ కోసం 378 కోట్ల 88 లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మరి శాసనసభ్యులు ఎవరైతే రామచందర్ నాయక్ గారు, ఐలయ్య గారు, వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా మారుమూల తండాలలో, గ్రామాలలో మరి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి చెప్పినట్టుగా రోడ్డు రవాణా సౌకర్యం కానీ, విద్యుత్ కానీ, విద్యా వ్యవస్థ కానీ సరిగా లేనటువంటి మాట వాస్తవము. వాటన్నింటిని కూడా మరి ఈ బడ్జెట్ ద్వారా పునరుద్ధరించుకొని మిగతా సమాజానికి సమానంగా జీవించే విధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నటకు విద్య కానీ, విద్యుత్ కానీ, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ఇండ్లు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్.